श्रीमती रमन जो है नमान धर्म धर्म विवेक मोदी चत्र मोदी व्याख्यान धर्म शब्दा ना विधम अर्थ प्राकृतिक प्रयोग मैं विवाद దానికైనా ఇంకా కొంచెం విశదమైన విపులమైన రూపంలో చిన్న వ్యాఖ్యలు జరిగినాయి. ఆహార విషయం గురించి, అనుష్ఠాన విషయాల గురించి, మన సంప్రదాయానికి ఉంటున్న మూల విషయాల గురించి నాస్తికులకు శంకలు తక్కువ ఉన్నాయి. ఆస్తికులకే ఎక్కువ దాంట్లో శంకలు, సమాధానాలు ఇప్పుడు కావాలి. కాబట్టి మన విశిష్టత అనే వ్యాజంలో ఆస్తికులకు ఆస్తికతాపోరుద్ధారణ పూర్వకంగా ఒక వ్యాఖ్యానం మనం చేశాం. ఈరోజు శిక్షణ పద్ధతి అని ఒక విశిష్టమైన శీర్షకం పైన ఈరోజు వ్యాఖ్యానం చేయబోతున్నాము. ఏ ఒక ధర్మమైనా ఏది ఒక వైజ్ఞానిక దృష్టి రూపంగా, ఆధ్యాత్మిక దృష్టి రూపంగా ఏ రూపమైన ఒక జ్ఞాన భాగం ఉన్నప్పుడు దానికి శిక్షణం అని ఉంది, శిక్షణ పద్ధతి అని ఉంది. అందరూ అడిగారు ఎందుకంటే ఇది ఇంకా ఇంత గొప్ప ఒక ధర్మం ఎందుకు మంచి వ్యాప్తంగా స్థిరంగా భోగ్యంగా ఉండటం దానికి సహజం కాదా, అది ఎందుకు శిథిలం అయిపోయి జీర్ణమైపోయిందంటే అందులో ఏదో చెప్తారు కలియుగం అండి, అందువల్ల ఇదన్ని ధర్మాలన్నీ చెడిపోయినాయి అంటే కలియుగంలోనే ధర్మం ఆగ్రహంగా ఉంటుంది పెద్దలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీ ఇంట్లో గొడవ ఉంటే దగ్గర ఇంటించి వస్తారు, ఏమండి మీ ఇంట్లో ఏమో వినపడుతుంది అని వస్తారు. మీ వీధిలో ఇద్దరు మూడు మనుషులు చేరి కొట్లాడితే చుట్టుపక్కల ఉంటున్నారు పెద్దలు వచ్చేస్తారు. మీ గ్రామంలో పెద్ద కొట్లాడడం జరిగితే అక్కడి నుంచి వచ్చేస్తారు ఆరక్షకులు పోలీసు వారు వచ్చేస్తారు. గ్రామ పెద్ద యుద్ధమై చాలా పెద్ద గొప్ప విషయం అయితే అక్కడి నుంచి సేనానులు వచ్చేస్తారు. కేంద్ర సార్వకాలిక పక్షం నుంచి సేనాలు వచ్చేస్తారు. ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అంత మీకు ఆరక్షకులు అక్కడ సమాధానానికి, శాంతికి, సురక్షకు అంతలు సాయుధులు వచ్చేస్తారు కదా. అంతనే ఒక రహస్యం ఇది కూడా. కలియుగంలో ఎక్కువ అన్యాయాలు జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆచార్యులు, సద్వ్యక్తులు, మహంతులు పుడుతున్నారు. చిన్న చిన్న గొడవకు కలియుగంలో ఒక సౌభాగ్యం ఉంటుంది. ఎప్పుడూ లేని, ఏ యుగంలో చూడలేని మహదద్భుతమైన మహానుభావులు కలియుగంలో పుట్టారు. రామానుజాచార్యులు ఉన్నారంటే ఆయన కలియుగంలో ఉన్నారు కదా. కలి కృత కృత కలి ఉంది, కృతయుగం అంటున్నాము. కృతయుగం అంటే చాలా గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారని. అప్పుడే హిరణ్యాక్షరుడు కశిపు వారు కూడా అప్పుడే ఉన్నారు. అది వచ్చి కృతయుగంలో వారి కలి వాతావరణం వారు. అలాగనే ఇప్పుడు మనము మన ఇంట్లో చల్లని గాలి ఇతర శీత వాత అనుకూలత యంత్రం అంటున్నారు. అది పెట్టేస్తే బయట మీకు వేడికాలం, బయట వేడికాలం కానీ లోపల ఏముంటుంది చల్లని అనుభూతి ఉంటుంది కదా. అలాగనే ఇప్పుడు కలియుగంలో మనం కలియుగంలో కృతం చేయొచ్చు. కృతయుగంలో ఎలాగా కలికల్మషాలు ఉన్నాయో, కలి వాతావరణం ఉంటుందో, ఇప్పుడు మన ధర్మం ఏమంటే ఇప్పుడు కలియుగంలో కృత వాతావరణం మనం చేయాలి. ఆచార్యులంతా ఇప్పుడే ఉంటారు కదా, ఈ యుగంలో ఉంటారు, ఎక్కువ మనుషులు ఉంటారు. అందువల్ల ఒక విషయం అంటే మనకు ఎప్పుడు ఎక్కువ సమస్యలు వస్తున్నాయో అప్పుడు భగవంతుని యొక్క అపార కరుణ మనపైకి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కరుణ ఉంటున్నప్పుడు మనకు తక్కువ సాధనాలు, శ్రమాలు ఇస్తాడు భగవంతుడు. కలియుగంలో భగవంతుడు అంతర్ని చూసి పరిపూర్ణంగా ఋగ్వేదం కంఠస్థం చేయి, ఎప్పుడే నీకు మోక్షం అంటే అంతలో వెళ్ళిపోతారు. ఆయననే ఒకవేళ అక్కడ కూర్చుంటాడు, వేరే ఎవరు ఉంటారు. ఇలా కలియుగానికి మహాత్మ్యాలు ఉన్నాయి. మొదటి మహాత్మ్యం కలియుగం అతి ఘోరమైన యుగం కాబట్టి ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఎవరు అసలు నీళ్ళు కూడా ఎవరు, ఆ ఇంట్లో మీరు వెళ్ళిపోయినా వారు తలుపు మూసేస్తారు. అటువంటి గ్రామంలో ఒకవాడు మంచి నిలిస్తే వాడే మహానుభావుడు కర్ణుడు. ఎవరు ధర్మం చేయలేని ఒక ఘోరమైన కలి వాతావరణంలో అల్ప ధర్మం చేస్తే కూడా మహద్ అంగీకారం ఉంటుంది. మొదటి సౌభాగ్యం ఏమి, అత్యల్పమైన అతిసామాన్య ధర్మాలు చేసిన వారికి కూడా, కామ్యార్థ ధర్మం కానీ ఖ్యాత్యర్థ ధర్మం కానీ ఏదైనా చేసిన వారికి కూడా ఒక పెద్ద అంగీకారం ఉంటుంది. ఇది ఒక సౌభాగ్యం కదా. సులభమైన సాధనంతో మంచి పేరు అంగీకారం భగవంతుడి ఈ యుగంలో. రెండో ఒక విషయం, సమస్యలు ఎక్కువ ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క కరుణ మన పైకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మనకు క్షమిస్తాడు ఈ యుగంలో. మూడో విషయం, మనం ఉద్ధరింప చేయటానికి
భగవంతుడు చాలా సేనలు సేనా నాయకులు మహామాత్యులు చాలా మందిని పంపిస్తున్నాడు జ్ఞానమిచ్చి పంపేయటానికి. తర్వాత అనుగ్రహం ద్వారా నువ్వు ఏం చేయవద్దు, కూర్చొని చాలా మనుషులు చాలా రకంగా ఉన్నాడు కదా. ఆచార్యులు చాలా రకమైన ఆచార్యుల గురించి చెప్పారు. మొదటి ఆచార్యులు భారవాహుడు అని చెప్పినట్టు అట్లానే మీరు స్కంధం మీకు కూర్చుంటున్నారు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఇంకొక ఆచార్యుడు మీకు నడవడానికి దారి గొప్ప ఇదన్నీ చూపిస్తాడు, వాడు కూడా ఆచార్యుడు. ఇంకొక ఆచార్య ఏం చెప్తున్నాడు, మీకు ఒక సుకరమైన సాధనం ఇచ్చి ఆ సాధనంలో పంపిస్తాడు, మీరే ప్రచారంలో మీరే దీని దీనికి తోలుకొని వెళ్ళండి అని చెప్తాడు. ఇంకొక ఆచార్య నువ్వు పడుకో నేనే అది తీసుకుని వెళ్తున్నాను అని చెప్తున్నాడు. వీరంతరూ ఇప్పుడు కలియుగంలో మనకు సిద్ధిస్తున్నారు, ఇది మూడవ సౌభాగ్యం. దయాబాహుల్యం ఇది ఒక సౌభాగ్యం, సులభ సాధన సంపత్తి కలియుగం ఒక సౌభాగ్యం, మూడవ విషయం అసంఖ్యాత ఆచార్య సంపత్తి. ఈ కలియుగంలో పుట్టిన ఆచార్యులు పుడుతున్న ఆచార్యులు అసంఖ్యాతం. ధర్మాచార్యులు చాలా మంది పెద్ద గొప్ప ఋషులు, 100 ఋషులకు ఒకడు సమానుడైన ఆచార్యులు చాలా పుట్టారు. ఋషులని ఏం లేదు, కృతజ్ఞులు ఉంటుంది వాళ్ళు. మహాపురుషులన్నీ వేరే యుగంలో చెప్తున్నారు, కలియుగంలోనే చాలా పెద్ద గొప్ప వాళ్ళు పుట్టారు. ఈ కలియుగంలో వారు ఉండటమే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఒక ఆయన పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడంటే, నేను ఒక పెద్ద ఆభరణశాలలో పనిచేస్తున్నాడంటే తెల్ల బట్టతో వస్త్రంతో చాలా స్వచ్ఛంగా ఉంటున్నాడు. నాకే ఆశ్చర్యం, ఆభరణశాలలో బొగ్గులు ఉన్నాయి కదా, అక్కడ పనిచేస్తాడు ఒక ఆయన. పొద్దున వెళ్తున్నాడు అలాగనే స్వచ్ఛంగా వస్తున్నాడు, చూస్తే అట్లా శ్వేత వర్ణంగా ఉంటున్నాడు, గుండ్రీ శ్వేత గుండ్రీ కదా. ఇప్పుడు ఆశ్చర్యం, ఎలాగంటే మీరు బొగ్గులతో అక్కడ పనిచేస్తున్నారు, నల్లగిపోతుంది అని అంటున్నాం. కలియుగంలో ఆచార్యులు వచ్చి మహానుభావులు ఉండటమే ఆశ్చర్యం, కృతజ్ఞతలో ఉండేది ఆశ్చర్యం ఏమి. అందువల్లనే మనము అందువల్లనే చెప్పినాడు కలి సాధు అన్నాడు వ్యాసుడు. కలి సాధు అంటే కలియుగం చాలా గొప్ప యుగం అని చెప్పాడు. అందువల్ల మనము కలియుగం అవతరించామని మనము ఆత్మ ప్రశంసలు చేసుకోవచ్చు. మరి కలియుగం అందువల్ల మనకు ధర్మం లేదని చెప్పేది అనర్థం. ఎందుకంటే మీరు చూడాలి, క్రియా ప్రతిక్రియ అని ఉండాలి. స్వభావం వాస్తవిక స్వభావం ఉంది, మన శరీరానికి అనారోగ్యం స్వభావమా లేదా, అంతకి వ్యాధులు వస్తున్నాయా లేదా, జన్మ మృత్యు జరావ్యాధి అంతకి ఉందా లేదా, స్వభావం. కానీ మన శరీరానికి వ్యాధి స్వభావం, ఆరోగ్యం వాస్తవిక స్వభావం. ఇది మధ్యాగత స్వభావం, వ్యాధి అనేది అది స్వభావం, ఆరోగ్యం స్వభావం. అప్పుడు మనం ప్రశ్నించవచ్చు, ఏమండి వ్యాధి స్వభావం అంటున్నారు, ఆరోగ్యం రెండు స్వభావం అంటున్నారు, తేడా లేదా అని అనుకుంటే, వ్యాధి అనేది మధ్యాగత స్వభావం. మనకు నిజమైన స్వభావం ఇది ఆరోగ్యం. అజ్ఞానం అంతరికి స్వభావం, అది మధ్యాగతం కర్మచరితం. జ్ఞానం అనేది బుద్ధి దీక్షణం అనేది మనకు స్వాభావిక స్వభావం, నిత్య స్వభావం, ఆత్మ స్వభావం. అందువల్ల ఒక విషయం స్వభావం అంటున్నారంటే చాలా రోజుల నుంచి ఉంటుంది కాబట్టి స్వభావం అంటున్నాం. నిజంగా మనకైనా ఉంటున్న ఒక విషయాన్ని చూసి మనం వాస్తవిక స్వభావం, యథార్థ్య స్వభావం అనేది దాని గురించి చెప్తున్నారు. అందువల్ల క్రియా ప్రతిక్రియ అని మనకు వ్యాధులు వస్తూ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, శరీరంట వ్యాధులు వస్తుంటాయి అని చెప్పేసి వదిలేస్తామా, దానికి ఔషధ సేవన చేసుకుంటాం. అజ్ఞానం ఉంటే మనం అభ్యాసాలు అధ్యయనాలు చేసుకుంటాం, మోహాలు ఉంటే మోహశాంత్యర్థంగా వివేక బుద్ధిని తీసుకుని వస్తాం, కలహాలు వస్తే దానికి శాంత్యర్థంగా సంవాదాలు కానీ ఏదైనా ఒక సంఘటన కానీ చేసుకుంటాం. క్రియా ప్రతిక్రియ అని అప్పుడు కలియుగంలో ఇలాగనే జరుగుతుంది అంటే అది క్రియ. ప్రతిక్రియ మనం ఏం చేయాలి, కలియుగంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి, జరుగుతూ ఉంటుంది ఉండాలన్నా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, కలియుగంలో అసత్శక్తి పెరిగిపోతుంది కాబట్టి మీకు ఏమి ఉద్దేశం, మీకేమి లక్ష్యం భగవంతుడు ఇచ్చాడు, సత్శక్తిని ఎక్కువ పెంచాలి, ప్రతిక్రియ ఇంకా ఎక్కువ చేయాలి. అందువల్ల మనకు ఒక ప్రోత్సాహకరంగా ప్రేరకంగా ఈ లోకంలో ఉంటున్న కలికల్మషం ఉంటుందే కానీ మనకు ప్రోత్సాహ విహీనంగా చేయడానికి లేదు. కలియుగంలో అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేది సత్శక్తులు సద్వ్యక్తులకు ఒక ప్రోత్సాహం, ఇంత జరుగుతుంది కదా నువ్వు ఇంకా బాగా చేయి, ఇంకా ఎక్కువ పెంచని చెప్పి మనకు ఉత్సాహం ఇచ్చేదే కలియుగమే కానీ మనకు వచ్చే ఆలస్యము కానీ అలక్ష్యము కానీ మనసులో బాధ కానీ ఈ గులం ఏం చేస్తామని చెప్పకూడదు. అందువల్ల కలి కోలాహలం వల్ల ఇది తగ్గిపోలేదు, కలిలో కోలాహలం ఉంది కానీ ప్రతిక్రియ మనకు ఉంటుందని దీనికి భావార్థం. ఎందువల్ల ఇది తగ్గిపోతుందంటే ముఖ్యమైన విషయం చెప్పారు, ఇది శిక్షించాలి. శిక్షణం అనేది ఏం తెలుసు కదా, చెప్పడం కాదు, నోట్లో చెప్పడం కాదు, అంత నోట్లో చెప్పేసి వెళ్ళిపోతారు. ఎట్లా అవుతుంది, శిక్షణం అనేది ఒక జ్ఞానాన్ని ఒక విషయాన్ని పూర్ణంగా అందచేయటం, దానికి శిక్షణం అని పేరు. దానికి
శిక్షణ అంటే ఏమి? చెప్పిన విషయం వారికి అర్థం అవ్వాలి మొదటి విషయం. రెండో విషయం, అర్థమైన విషయాన్ని వారు అనుస్మరించినట్టు వారి లోపల ఒక దాహాన్ని, ఒక దహనాన్ని తీసుకొని రావాలి. దాహ దహనంతో అనుస్మృతి చేసిన వారికి అది స్మృతిలో కొలువై ఉండాలి. స్మరిస్తున్న వారికి ఆ స్మరణ ద్వారా ఇది అనుష్ఠానానికి, వివేకానికి ప్రయోగం అవ్వాలి. అనుష్ఠానం చేస్తున్న వారు మరి మరి దానికి పోషకం ఉంటుంది. ఏమేమి పోషకాలు? ఒక విషయం నేను చెప్తే మీరు శంక, చెప్పిన విషయంలో ఒక సంశయం అడగొచ్చు. చెప్పిన విషయాల నుంచి ఇంకా బయట కానీ పైన కానీ ఇంకా విషయాల గురించి మీరు అర్థం చేసుకోవాలని మీకు ఒక ఆర్తి రావచ్చు. ఈ చెప్పిన విషయాల్లో మీ అనుష్ఠానానికి, ప్రత్యేక సంబంధానికి ఇది ఎట్లా చేస్తామని చెప్పి మీకు ఒక అభిరుచి రావచ్చు. ఈ మూడు విషయాలు, చెప్పిన విషయంలో సంశయం, చెప్పి అయిన విషయం అర్థమైంది ఇంకా ఏం చేయాలి, పైగా ఎట్లా తీసుకుని వెళ్ళాలని ఆ విషయంలో ఆధిక్యం అని పేరు, అర్థాధిక్యం, ఇంకా అధికమైన అర్థంలో అభిరుచి ఉండటం. దీంట్లో ప్రాత్యేకత, మీరు చెప్పారు నా స్థితి ఇట్లా, నేను ఈ రోజు నుంచి ఎలాగ చేయాలి, నేను చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇది చేయాలి అని మూడు విషయం అనుకుంటుంది. చెప్పేవారు చాలా చెప్తూ ఉంటున్నారు, అందరూ రోజు చెప్పేటట్టు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఉపన్యాసం చేస్తున్న వారు చెప్పే విషయాలు చాలా రకంగా ఉన్నాయి. కొన్ని విషయాలు కొంతమందిలో చేయగలుగుతున్నారు, కొన్ని విషయాలు ఈ రోజు చేస్తాం, కొన్ని విషయాలు చేయాలంటే మనకు పరిపక్వత చాలా సంవత్సరాలు కావాలి. మనం మూడే విషయాలు మనము ఆచార దగ్గర తీసుకోవాలి. బోధకులు అది చెప్పారు, బోధకులు అందరూ చెప్తారు ఇది ఉంది అది ఉంది. తల్లే చెప్తుంది కదా, మీరు ఒక భోజనాలయానికి వెళ్ళిపోతే వాడు ఏమంటాడు, అది ఉంది అది ఉంది అని చాలా విషయాలు చెప్తాడు. అది మనకు అనర్థమా అర్థమా ఏం తెలియదు. చూడటానికి అన్ని ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆకర్షకరంగా ఉంటుంది, లోపల వెళ్ళిపోతే ఏమేమి బాధిస్తున్నాయో మనకు తెలియదు. తల్లి విషయం అట్లా కాదు, తల్లి ఎట్లా చెప్తుందా నాకు ఆకలిస్తుంది అని చెప్తే పెద్దదిగా ఒక విషయం చూసి చదివి అది ఉంది ఇది ఉంది ఆ కాయ ఉంది ఈ కాయ ఉంది ఇప్పుడు అట్లా చెప్తుందా? అన్నదల్లి కాబట్టి మీకు ఏది కావాలి, మీకు జీర్ణ పద్ధతి ఎట్లా, మీకు ఆకలి ఎలాగవుతుంది, మీ శరీరం పిత్తశ్లేష్మమా, ఏది మీకు అనర్థకరం, ఏది మీకు సార్థకరం, ఏది అభ్యర్థకరం. అభ్యర్థం అంటే సినర్జీ, అర్థకరం అంటే ఎనర్జీ, అనర్థకరం అంటే అలర్జీ అని ఆంగ్ల భాషలు చెప్తున్నారు. ఇదన్నీ తల్లికి తెలుసు కదా. అందువల్ల బోధకులు చెప్పినప్పుడు వారు చాలా విషయాలు చెప్తారు. ఇప్పుడు ఆచార్యులు మనం పరిగ్రహించే విషయం ఏమిటి అంటే నేను ఏం చేయాలి, నాకు కర్తవ్యం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏ పద్ధతిలో చేయాలి అని ఆ ఒక ప్రాత్యేకత రావాలి. ఇప్పుడు చెప్పిన వారంతా బోధక రూపమై చాలా విషయాలు చెప్తున్నారు. రెండు రకమైన అపాయం ఉంది ఈ సమాజంలో, జ్ఞానోపదేశంలో. ఒకటి, ఒకే దారి చెప్తే ఎవరు రాదు, ఒకే దారిలో అంత మనస్సు దాంట్లో ఉండదు కదా. దానికైనా వారి వారికి చెప్పకుండా అందరికీ చాలా దారులు చెప్పేస్తే ఎక్కడా లేదని చెప్పి వారు ఎవరు రాదు. మూడో ఒక ఉపన్యాసం ఉంది, దాంట్లో అన్ని విషయాలు కనపడుతుంది కానీ దారి ఇక్కడ ఉందో తెలియదు. కానీ విషయాలే తెలుస్తుంది, రాముడు కృష్ణుడు అన్ని తెలుసు కానీ దారి ఎక్కడ ఉంది, మనం ఎక్కడి నుంచి, ద్వారం ఏ ద్వారం అనేది, ఎలాగ ఏం చేయాలని తెలియదు. అది మార్గ ఆదర్శనం అని పేరు. దాంట్లో విషయాలన్నీ కనపడుతున్నాయి కానీ మార్గము లేదు. ఇంకొక విషయంలో ఏకైక నిర్బంధిత మార్గం అని ఒకే మార్గం చెప్తే అందరికి దాంట్లో ప్రవేశం ఉంటుంది. నానా విధమైన మార్గాలు చెప్తే వారికి బుద్ధి కలుషితం అయిపోతుంది అని మూడు విషయాలు. అందువల్ల కలియుగంలో మన వల్ల పరిపూర్ణమైన అర్థ అవగాహన అనుష్ఠానానికి ఒకే విరోధం ఏమంటే శిక్షణం అని ఆ ప్రకారంలో మన దగ్గర లేదు. ఇప్పుడు మీరు అదే చెప్పినట్టు ఆంగ్ల భాష, సంగణకము, భూగోళ విద్య, చరిత్ర విద్యని ఎట్లా చదివారు? దానికని చిన్నప్పటి నుంచే శిక్షణం, శిక్షించబడుతున్నారు. శిక్షణం అంటే మొదటి విషయం చెప్పటం, అర్థం చేసుకొని తర్వాత దాన్ని స్మరించేటట్టు ఒక ఆహ్లాదాన్ని, ఒక అభిరుచిని మీకు అందించటం, తర్వాత మీకు స్మృతిలో అది నిత్య వ్యవస్థితంగా ఉండేటట్టు అది అనుగ్రహించటం, స్మృతి నుంచి అనుష్ఠానానికి, అనుష్ఠానం నుంచి వ్యాఖ్యానానికి, వ్యాఖ్యానం నుంచి విషద దర్శనానికి, విషద దర్శనానికి తర్వాత విపులమైన పరిపూర్ణమైన అర్థావగమన సాక్షాత్కారం, పర్వోద్ధారం అని మిగతా వారికి కూడా చెప్పగలుగుతున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది? శిక్షణం. ఒక ఆచార్య శిష్యుని ఒక సంబంధం ఉండాలి. ఎవరో చెప్తారు ఈ రోజు ఇది చెప్పేసి వారు వెళ్ళిపోతారు, ఈ రోజు ఇది వినేసి రేపు వేరొక విషయం అంటున్నాం. చెప్పిన వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తారు, వినేవారు రోజు ఎన్నో వింటారంటే వారి లోపల ఏమి ఒక అవిచ్ఛేదం లేదు కదా. అవిచ్ఛేదం అనేది, విచ్ఛేదం అనేది పెద్దలు పెట్టారు. విచ్ఛేదం అంటే ఒకే విషయంలో మనం దారి చూడకుండా
ఒకే విషయంలో ధ్యానం చేయకుండా వేరే వేరే విషయాలు చేయటం దానికి విచ్ఛేదం అంటున్నారు. కాల విచ్ఛేదం అంటే ఈ రోజు ఒకటి వినేది మళ్ళీ 10 రోజుల తర్వాత వినటం కాల విచ్ఛేదం. విషయ విచ్ఛేదం అంటే ఇప్పుడు ఒక విషయం వినేది తర్వాత ఒకటి వినటం. పద్ధతి విచ్ఛేదం అంటే ఒక చాలా మనుషులు తెలుసు, 3 నెలలు ఒక ఆయన ఏం చదివినాడు అని అడిగారు, 3 నెలలు ఒకసారి ఎడితే వేరేమో చెప్పాడు, సగం చదివినప్పుడు వేరేదో ఆకర్షణగా చూసే దాంట్లో వెళ్ళిపోయినాడు. అట్లా విచ్ఛేదం ఉంటుంది. మనకు అవిచ్ఛేదంగా పరిపూర్ణంగా ఒకే దీంట్లో ఉండాలి శిక్షణ. ధర్మానికి ఉంటున్న పెద్ద లోపం ఏమంటే శిక్షణం లేదు, ధర్మ శిక్షణం లేదు. ధర్మ ప్రచారం ఉంది, ధర్మ బోధం ఉంది, ధర్మం గురించిన పుస్తకాలన్నీ ఉన్నాయి, ధర్మం గురించి అధివక్తులు అభివక్తులు అర్థం మాట్లాడుతున్నారు, ప్రవక్తులు కథారూపంలో చెప్తున్నారు, కానీ ఏ లేదు శిక్షణము లేదు. ఇప్పుడు ఈ రోజే మనము ఈ శిక్షణం ధర్మానికి ఉంటున్న శిక్షణం వేరు. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆకర్షకం ఉంటుంది, ఒక నిరాకరణ శక్తి ఉంటుంది, లేకపోతే ఒక నిరాకరణ స్వభావం ఉంటుంది. ఆకర్షణం నిరాకరణం అట్రాక్షన్ రిపల్షన్ అని చెప్తారు కదా, అట్లనే ఎలాగ కాంతశక్తిలో ఇదంటూ ఉంటున్నాయో అలాగనే విషయగ్రహణానికి కూడా ఒక ధీకాంత శక్తి అని పేరు. దానికి మనోకాంత శక్తి అని ఉంటుంది, కాయకాంత శక్తి అని ఉంటుంది, బయో ఎలక్ట్రానిక్స్ అని చెప్తారు దానికి, బయో మ్యాగ్నెటిజం అని చెప్తున్నారు. ఇట్లా శరీరంలో కూడా విద్యుత్ శక్తి ఉంటుంది, కాంతశక్తి ఉంటుంది. అలాగనే ధీకాంత శక్తి అని చెప్పేది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క విషయానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. శిక్షణ పద్ధతి పెట్టారు, శిక్షణ అని చెప్పవచ్చు. ఎందుకు పద్ధతి అన్నారు, ఒకే విషయంలో చాలా మందిని వేరే వేరే రకంగా ఉంటున్నారు, వారి వారికి ఒకే రకం చెప్పకూడదు. మనుషులను పెట్టి అధికారులను పెట్టి వేరే వేరే రకంగా చెప్పాలి. మీరు చెప్పిస్తున్న కళలు శాస్త్రాలు దానికి ఉంటున్న మూల్యత పెట్టి వేరే వేరే రకంగా చెప్పాలి. ఈ పక్వాలన్నీ ఆచార్యుడు ఒక వారికి తెలుసు. మీతో వారందరూ అందరికీ ఒకే రకంగా ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఆచార్యుడు వాడు భగవంతుడు దశావధారం చేస్తే అతడు శతావధారం చేస్తాడు. భగవంతుని మహిమ ఏమంటే భగవంతునికి దశావతార మహిమ అంటే ఆచార్యుడికి శతావతార మహిమ. ఎవరెవరు ఎలాగ ఉంటున్నారో అలాగన్నీ ఆయన తెలుసు. ఎప్పుడు ఏది ఎవరికి ఎలాగ చెప్పాలని తెలుసు. పద్ధతి అని దానికే చెప్తారు. ఆ పద్ధతి ప్రకారం చెప్పేటప్పుడు అవుతుంది. ఇప్పుడు సంఖ్య అని ఉంటుంది. మనము కొంత పిల్లల్ని చదివే వారిని చూసి మీకు ఏది భయం అండి, చదువులో ఏది భయం అండి, అయ్యో నాకు గణితం అంటే చాలా భయం అండి, సంఖ్యలు చూస్తేనే నాకు తల చుట్టుతుంది అంటే సంఖ్యా భయం అని పేరు. రసాయన శాస్త్రాన్ని చూస్తే ఈ రసంలో వచ్చి ఒక భేదం అవుతుంది, ఈ వచ్చి ఈ ధాతు దీంతో చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్పి చాలా దానికి ప్రక్రియలు ఇస్తారు. ఈ ధాతు ప్రక్రియలో చాలా సంఖ్యలు ఉన్నాయి, చాలా సంఖ్యలు, చాలా సంబంధాలు సంబంధాలు ఉన్నాయి, అదని కంఠస్థం చేయడం చాలా కష్టమని కొన్ని మనుషులు దాన్ని చూస్తే భయం, కొంతమంది అది చూస్తేనే భయపడిపోతారు. ఆంగ్ల భాషలో దానికి కీమోఫోబియా, ఫిజియోఫోబియా, భయోఫోబియా, అరిథ్మోఫోబియా, ఆంగ్లోఫోబియా, బిబ్లియోఫోబియా అని చాలా పేర్లు ఉంటారు. పుస్తకాన్ని చూస్తే భయం, అధ్యాపకులను చూస్తే భయం, బడి నిర్మాణాన్ని చూస్తే భయం, ఇంటికి పోయినప్పుడు ఆనందం భాగ్యం అని చాలా భయాలు ఉన్నాయి. అలాగే ఎందుకు చెప్తానంటే మీరు రసాయన శాస్త్రాన్ని గణితంలాగా బోధించకూడదు. ధాతు ధాతు ఉత్పత్తి పరస్పర ధాతు సంయోగాన్ని దానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ పద్ధతితో మీరు అక్కడ శిక్షించాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది, ఆహ్లాదకరం అవుతుంది. అర్థం అవ్వటం, అభ్యాసం అవ్వటం, ఆహ్లాదం అవ్వటం, ఆహ్లాదం ద్వారా అనుష్ఠానం రావటం అతార చతుక్షయమని పేరుంది. అర్థం అవ్వాలి, ఆహ్లాదం ఉండాలి, అభ్యాసం చేయాలి, అభ్యాసం నుంచి అనుష్ఠానానికి రావాలి. ఈ అకార చతుక్షయం దానికైనా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం బడిలో ఈ వీరికి చెప్పిస్తారు కదా శిక్షక ప్రశిక్షణ పద్ధతి ఉంది, టీచర్స్ ట్రైనింగ్ అని చెప్పి వారికి ఏదో చెప్పిస్తారు. అది ఏం చెప్తారు, అన్ని ఒకే రకంగా చెప్పండి, ఏం బాగా వద్దు చెప్పిచ్చేస్తారు. వారు ఏ పాఠమైనా ఒకే రకంగా వింటున్న వారికి కూడా ఇది ఎక్కడ కూర్చున్నాము, ఇది చరిత్రమా గణితమా భూగోళమా ఏం అడిగి. లౌకిక విషయంలోనే నేను చెప్తున్నాను నిజంగా, లౌకిక విషయంలోనే ఒక పాఠ్యక్రమాన్ని ఒక పాఠ విభాగాన్ని చెప్పించినట్టు ఇంకొక పాఠాన్ని చెప్పకూడదండి. ఆధ్యాత్మిక విషయం విశిష్ట సంపద ఉండాలి శిక్షణానికి. వాగ్జరి ఉంటుంది అంటే వాగ్జరి అలంకారం మాత్రమే. ఇప్పుడు ఒక ఆయన ఉంటున్నాడు నగ్నంగా ఉంటున్నాడు కానీ కంఠభూషణం పెద్దది ఉంటుంది, వాడు చూసి అంత ఆనందిస్తారా? దానికి వస్త్రం ఉండాలి కదా, వస్త్రానికి పైగా ఆభరణం ఉండాలి. సత్యాన్ని చెప్పటం, సత్యాన్ని చెప్పటం, సత్యాన్ని దయతో చెప్పటం, సత్యాన్ని పాటించి వానికి వేళ్ళు పెట్టి వాడిని సత్య మార్గంలో తీసుకుని వెళ్ళటం, ఇదే ఒక ఆచార్యానికి వస్త్రం. వాగ్జరి, బహుభాషా జ్ఞానం, గంగా ప్రవాహం, ఇవన్నీ పైన ఆభరణాలు. ఒక ఆయన ఏమి వస్త్రము లేకుండా అన్ని ఆభరణాలు ధరిస్తుంటే వాడిని చూస్తే ఎట్లా ఉంటుంది మనకు? విజుగుప్సాగరంగా ఉంటుందా, విలక్షణంగా ఉంటుందా? అందువల్లనే మీరు అర్థం చేసుకోండి, లోకంలో ఏ విషయం పెట్టి ఆచార్యుడు, ఏ విషయం పెట్టి మహానుభావుడు వారికి తెలియదు.
భాషా జ్ఞానం ఆభరణం, వాగు ప్రవాహం ఆభరణం, బహుభాషా జ్ఞానం అది కూడా ఆభరణం, భాషలో వచ్చి మనము ఎత్తి ప్రాధాన్యాన్ని పెట్టి మాట్లాడటం అది కూడా ఒకటి. చాలా మనసుని ప్రేమించేటట్టు భావ ప్రకర్షంగా ఏడుపుతో మాట్లాడటం, లేకపోతే వీడు నవ్వుతూ మిగతా వారికి ఏడుపు రప్పించటం, ఇదన్నీ కూడా అలంకారం మాత్రమే. కంఠాభరణం, కిరీటం, కర్ణభూషణం, వేరే వేరే ఆభరణాలు ఉండవచ్చు, కానీ ఈ ఆభరణాలు సత్యాన్ని చెప్పటం, దయతో చెప్పటం, చెప్పించిన వారి వేలు పెట్టి వారిని మార్గంలో తీసుకుని వెళ్ళటమే ఆచార్యునికి ఆభరణాలు. వారికి ఉంటున్న ముఖ్య వస్త్రం మొదటి ఆభరణం మనకు, మనకు మాన రక్షణమైన మొదటి ఆభరణం ఏమి వస్త్రం కదా, అది ఉండాలి. అందువల్ల శిక్షణ పద్ధతి అనేది సామాన్యమైన, ఇప్పుడు మాట్లాడుతున్న వారందరూ మిగతా విషయాలు మాట్లాడుతున్నారు, అందువల్ల ఎక్కువ మనుషుల్ని ధర్మాచార్య సృష్టిలో దాని గురించి విశదంగా మనం చెప్పబోతున్నాం. సంక్షేపంగా బీజం మాత్రం ఇప్పుడు చెప్పాను, కాబట్టి మనం విశదంగా అక్కడ మాట్లాడబోతున్నాం. ఈ శిక్షణ పద్ధతి అనేది ప్రతి ఒక్క విషయాన్ని, గణితం ఉంటే సంఖ్య గురించి ఎట్లా మనం చెప్పాలి, ఆంగ్ల భాష అంటే భాష ఉంటే భాషానికి ఉంటున్న శబ్దోచ్చారణ శాస్త్రం, వ్యాకరణం, నిరుక్తాలు ఇదన్నీ పెట్టి లలితంగా మధురంగా సరళంగా ఆ భాషని ఎట్లా అందించటం అనే విషయం ఉంది. ఆచార్యుడు అనేవాడు మూడు శక్తి ఇవన్న దగ్గర ఉంది, సరళీకరణ, సురభీకరణ, మధురీకరణ అని చెప్తున్నారు. ఎంత కటుతిక్తమైన విషయం కూడా ఆచార్యుడు చెప్పించినప్పుడు అంత మధురంగా ఉంటుంది మనం, అది మధురీకరణ. సరళీకరణం పెద్ద పెద్ద బండగా రాయలుగా, బంట బంట రాయలుగా ఉంటుంది, ఆ విషయాలే అతను చెప్పినప్పుడు కలకండలాగా అయిపోతున్నాయి, చాలా చిన్న చిన్న విషయాలు అయిపోతుంది, ఇంకా మధురంగా కూడా అయిపోతుంది సరళీకరణ. సురభీకరణం, ఆ చదివేస్తే ఇప్పుడు చదివిన వారంతరం మర్చిపోతారు. ఇప్పుడు అరణ్యంలో ఒక పుష్ప వృక్షం ఉంటే ఆ సురభి ఎప్పుడు ఆ సుగంధం ఉంటుంది కదా, అలాగనే మీరు చదివి ఇంటికి వస్తే కూడా ఆచార్యులు చెప్పించిన విషయాలు ఆ సౌరభ్యం మీకు ఎప్పుడు ఉంటుంది. అట్లా ఒక సారళ్యాన్ని, మాధుర్యాన్ని, ఒక సౌరభ్యాన్ని, సౌగంధ్యాన్ని తీసుకుని వచ్చేవాడు ఆచార్యుడు. అటువంటి వారిని సృష్టించేది మన సర్వార్థ సంక్షేమానికి ఒక మూల సాధనం, పరమ ప్రయోజనం. అదే మన వైదిక ధర్మ విశిష్టత. వారు లేకుండా సామాన్య మనుషులు, ఇప్పుడు పెద్ద ఒక వైద్యశాల ఉంటుంది, ఆ వైద్యశాల ఎవరు ఉంటున్నారు, బండి చాలకులు ఉంటున్నారు. ఒక ఆయన విపత్తులో పడిపోయాడు, చాలా ఇబ్బంది, ఘోర అవస్థలే, వియోగ ప్రాయంలో ఉంటున్నాడు. అప్పుడు ఒక ఆయన వస్తారు, మీరు ఎవరండి అంటే, నేను యాన చాలకుడు అండి, నేను తీసుకుని వెళ్తాను వైద్యశాల కట్టున్నాను. అదే ఒక ఉపకారం, అది ఉపకారం మాత్రం. అక్కడ చాలా మంది వచ్చి ఈ రక్తాలు అన్ని శుద్ధి చేసి వస్త్రబంధాలు ఏదో చేసి ఏదో ప్రాథమిక చికిత్సలు, ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, ప్రాథమిక చికిత్సలు చేస్తారు, వారు ఉపకారం. కానీ ఎవరు రావాలి, అక్కడ ఉంటున్న మహావైద్యులు, విశిష్ట వైద్యులు, స్పెషలిస్ట్ ఉంటున్నారు, విశిష్ట వైద్యులు. విశిష్ట వైద్యులు రావాలి కదా, విశిష్ట వైద్యులు లేకుండా వీరు కూడా ఉపకారములే, ఇది లేకుండా ఇది జరగదు. కానీ వారు ఏం చెప్తారంటే, నేనే యానశాల కూడా అక్కడి నుంచి తీసుకుని వచ్చాను, వీరంతా ఇక్కడ ప్రాథమిక చికిత్స ఇచ్చేవారు, ఆయన లేదు వైద్యులు, మహావైద్యులు లేదు, మేమే ఏదో మాకు తెలిసినట్టు చేసేస్తాము. మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, నాలేదు ఉన్నారు, నాలేదు ఉన్నారు కదా పర్వాలేదు అని చెప్తే మీకు ఇష్టం అది చెప్పండి. అందువల్లనే యానచాలకులు లాగా ఉంటున్న వారు ప్రవక్తులు, భాగవతం రామాయణ కథలు చెప్పేవారు ఎవరు, యానచాలకులు. ప్రాథమిక చికిత్స ఇస్తున్న వారు ఎవరు, బోధకులు. కానీ ఆచార్యులే ముఖ్య వైద్యులు, విశిష్ట వైద్యులు. ఒక వైద్యశాలలో ముఖ్య వైద్యులు ఎవరు లేకుంటే, మీతో వాళ్ళు మాత్రం ఉంటే అక్కడ మీరు వెళ్తారా? ఈ సమాజంలో ముఖ్య వైద్యులు, విశిష్ట వైద్యులు ఆచార్యులు తక్కువ ఉంటున్నారు. వారు బయట రావాలి, పూర్ణంగా రావాలి, వారికి ఈ జన సమూహానికి ఒక సోపాన రూపంలో ఒక స్నేహం రావాలి, పారస్పర్య అన్యోన్యత రావాలి, వీరు వారిని మదించాలి, గౌరవించేటట్టు వీరు జ్ఞాన దానాలు వితరణాలని వారు చేయాలి, అట్లా కొంచెం మార్పులు రావాలి. శిక్షణ పద్ధతి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనకు ఏం అర్థమైంది, రెండే విషయాలు అర్థమైనాయి. ధర్మలోపానికి కారణం శిక్షణ రాహిత్యం. తర్వాత ఏం చేస్తున్నారు, ధర్మాన్ని ఏం చేస్తున్నాము, రక్షిస్తున్నాము. రక్షిస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది కదా, అప్పుడు వెళ్ళిపోయి వస్తుంది, రక్షిస్తున్నాము, నిత్య రక్ష ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే శిక్ష లేదు. శిక్ష లేని రక్ష నిత్య అవస్థ. శిక్షిస్తే అది వారే స్వయం సిద్ధంగా అన్ని చూసుకుంటారు కదా, అది లేకపోతే రోజు మీరు వెళ్ళిపోయి రక్షించి రక్షిస్తూ ఉండాలి, రేపు వస్తుంది. అందువల్ల ఇప్పుడు ధర్మాన్ని ఏమేమి చేస్తారు, ఇప్పుడు కొన్ని మనుషులు రక్షిస్తారు, కొన్ని మనుషులు భక్షిస్తారు, ఇదే అవుతుందే కానీ శిక్షించేవారు లేదు. శిక్షిస్తే ఏమవుతుంది, పరంపర అవుతుంది. శిక్షణ వల్ల ఏమవుతుంది, మూడు విషయాలు అవుతున్నాయి శిక్షణ సిద్ధి అని గద్దీనికి. ఒక మనిషి, సామాన్య మనిషి మహామనుష్యుడైపోతున్నాడు. శిక్షణానంతరం ఒక సామాన్య మనిషి మహామనుష్యుడు, సూపర్ మ్యాన్ అని ఆంగ్ల భాషలో చెప్తారు. ఒక మనుష్యుడు అతిమానుషుడు అయిపోతున్నాడు. ఒకటి, ఒక వ్యక్తికి వస్తున్న ఆ జ్ఞానోదయము విశ్వవ్యాప్తంగా వారికి సంబంధించిన వారందరికీ ఎట్లా ఇట్లా నేత్రపీడ వస్తే ఒక వాడిని చూస్తే కన్ను నొప్పి వచ్చేస్తుంది, ఒక జ్వరం వస్తే అక్కడ వాడిని చూసి
ఏదో బత్తాయి బండ్లు ఇచ్చి వస్తాను వస్తారు, ఇంటికి వచ్చేటప్పుడు బత్తాయి బండ్ అక్కడ పోతుంది, జ్వరం ఇక్కడ వచ్చేస్తుంది. అట్లా రెండవ అనుగ్రహం ఏమంటే, ముఖ్యమైన అనుగ్రహం, ప్రతి ఒక్క మనిషికి వస్తున్న విషయం వారి సంబంధితులు సంబంధితులకు వ్యాపకంగా అనుకూలం అనుగ్రహం అయిపోతుంది. అది ఒక మంచి విషయం కదా. శిక్షణ అయ్యేటప్పుడు ఒక మనిషి పూర్ణమైపోతున్నాడు, ప్రతి ఒక్క మనిషికి ఒక జ్ఞానం, వాని అనుభవం, వాని శక్తి, తేజస్సు అందరికీ పచ్చిపెడుతుంది, ప్రకృతి అందరికీ పచ్చిపెడుతుంది శిక్షణ వల్ల. మూడో విషయం పరంపర. ఒక మనిషి అరగెత్తున్నాను, ఇప్పుడు ఈ రాష్ట్ర స్వతంత్ర వాదం అని 4 గంటలు మాట్లాడుతున్నారు, మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. దీర్ఘదర్శులు వేరు, సామాన్యమైన కార్యదర్శులు వేరు. ఈ రాష్ట్ర స్వతంత్రానికి పనిచేసిన వారందరూ కార్యదర్శులే కానీ దీర్ఘదర్శులు కాదు. దీర్ఘదర్శులు ఎవరంటే చూస్తేనే తెలుసు, వ్యాఖ్యానం మనకు అక్కర్లేదు. ఎవరు తనకు సమానమైన వారు, తనకైన గొప్పవారిని సృష్టించి ఒక పరంపర ఉద్ఘాటనం చేసి మనము స్వతంత్రత సిద్ధించిన దేశానికి మనకు తర్వాత కూడా మంచి సురక్షణ వచ్చేటట్టు ఎవరు కాపాడగలుగుతున్నారో వారే తక్కువ దేశాలు దిగదు. అంటే ఏం చేశారు, అంతం చేరి ఒకే భేదం వెంట వారు ఆంధ్ర వారు వీరి స్వదేశీయులు, స్వదేశ విదేశ ఈ భేదం లేకుండా వేరు ఏ భేదం లేని వారిని ఇక్కడ వారికి సుప్రతిష్టాపనము పట్టాభిషేకాలు చేసి పెట్టి వెళ్ళిపోయారు. ఎందువల్ల, వారు కార్యదర్శులు, దిగదర్శులు. ఇప్పుడు శిక్షణం సక్రమంగా జరిగి ఉంటే ఆ కాలంలో ఎవరైనా ఆధ్యాత్మికవాదులు, వారు ఎవరు ఆధ్యాత్మికవాదులు కాదు, సామాజిక ఆధ్యాత్మికవాదులు లేరు, ఆధ్యాత్మిక సామాజికవాదులు లేరు, సామాజికవాదులు లేరు, ఆధ్యాత్మికవాదులు లేరు. గాంధీ ప్రభుత్వులందరూ ఆధ్యాత్మిక భావము దృష్టి సంబంధించిన సామాజికవాదులు, సోషియో రిలీజియస్ రిఫార్మర్స్, దే ఆర్ నాట్ రిలీజియస్ పీపుల్. వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, అధ్యాత్మికలో విశ్వాసం ఉంటుంది, మన సంస్కృతి కళాచార విషయంలో విశ్వాసం ఉంటుంది, సామాజిక దృష్టిలో పనిచేశారు. ఆధ్యాత్మిక సంపత్తి పొందినవారు కాదు, ఆధ్యాత్మిక అభిమానము అభిరుచి పొందినవారు. కేవలం అభిమాన అభిరుచులు ఏమవుతుంది, ఒక మనిషి దగ్గర డబ్బు ఉంటుంది, ఒక మనిషి దగ్గర డబ్బు పైన ఆశ ఉంటుంది, ఎవరికి పని జరుగుతుంది, డబ్బు చేతిలో ఉంటున్న వారికా లేదా మనసులో ఉంటున్న వారికా, చేతిలో ఉండాలి కదా. వారికే లబ్ధసత్తులు, సిద్ధులు అని పేరు. సిద్ధులు అనేవారు బద్ధులు అనేవారు ఎవరు, బద్ధులు అంటే కావాలి కావాలి కూర్చున్నవారు బద్ధులు, నా దగ్గర అన్ని ఉంది రండి అని చెప్పేవారు సిద్ధులు అని చెప్పారు పెద్దలు చెప్పారు. ఇంకొక విషయం, బద్ధలు సిద్ధులు ఒక ముఖ్యమైన భేదం ఉంది. ఎవరు కార్యాన్ని చేతిలో పెట్టుకుని జయాని కోసం ఎదురు చూస్తున్నారో వారికి బద్ధులని పేరు. ఎవరు జయాన్ని చేతిలో పెట్టుకుని కార్యరూపంగా నీకు పరిణమించి తీసుకుని రావాలని ఎదురు చూసుకుంటారో వారికి సిద్ధులని పేరు. అందువల్ల సిద్ధపురుషుల విషయంలో దీంట్లో జయం ఉందని అడగకూడదు, ఎందుకంటే జయమే అక్కడ ముందు ఉంటుంది. ఆ జయాన్ని కార్యరూపంగా మీరు తీసుకుని రావాలి, దానికి ఎవరైనా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భాగవత ధనుద్ధరహ అక్కడ వచ్చి చేరాలి, చేత అయిపోతుంది. జయం ఉంటే పూర్వ నిర్ణీతం. దీనికి సాధ్యం, బద్ధులకు జయం సాధ్యం, సిద్ధులకు జయం సిద్ధం, ఇంకా అయిపోయింది. అందువల్ల శిక్షణ వల్ల ధర్మం ఏమవుతుంది, మనం పాఠశాల ప్రారంభం చేయబోతున్నాం పుష్య మాసంలో, పాఠశాల ప్రారంభం చేసి రెండు మనుషులు చదువు కూడా కాదు, లోకానికి ఒక సూర్యుడే ఉంటాడు కదా, ఎన్ని సూర్యులు ఉంటున్నారు, ఒకే సూర్యుడు ఉంటున్నారు. అట్లనే కలహానికి కూడా ఒకే అధిపతి ఉంటున్నారు, అందరూ ఒక్కొక్కరు ఉంటున్నారు, ఇద్దరు మూడు మనుషులు ఉండొచ్చు. అందువల్ల మనము అది పాఠశాల చేయబోతున్నాం. శిక్షణ వల్ల మూడు విషయాలు మనం చెప్తున్నాను. శిక్షణ వల్ల ఒక మనిషి పూర్తిని అందుతున్నాడు, శిక్షణ వల్ల వ్యాప్తి అవుతుంది మిగతావారికి కూడా అవుతుంది, మూడో విషయం సమాప్తి అవ్వకుండా పరంపరా సిద్ధి అవుతుంది. శిక్షణం మీరు ప్రకారయుక్తం చేస్తే మీకు తర్వాత మూడు మనుషులు శిక్షణ చేసేవారికి ఆ మూడో విషయంలో మూడు విభాగాలు చెప్తాం. శిక్షణం చేస్తున్న వారు సక్రమంగా ఆచార్య పరంపరలో శిక్షింపబడుతున్న వారికి మూడు సిద్ధులు, చాలా ఆనందకరమైన సిద్ధులు. ఏమంటే పూర్వజ సంపర్క సిద్ధి. మీకు ముందు చాలా మందిలో ఉన్నారు ఈ విషయంలో చేసిన వారు, చేసి జయించిన వారు, జయం లేని వారు, ఆ తాపముతో చచ్చిపోయిన వారిని, చాలా శక్తులు అప్రయుక్తంగా ఉంటున్నాయి ఈ విశ్వంలో, చాలా అప్రయుక్తం ఉంటున్నాయి. మంచిగా పూర్వంగా ఒక సక్రమమైన సుశిక్షితుడైన ఒక ఆచార్యుడు వాడు అనుకుంటే పూర్వజులతో సంపర్కం పెట్టి అప్రయుక్తమైన శక్తులను వాడే తీసేసి బండారైపోతాడు. పూర్వజులతో సంబంధం, సమాన కాలంలో ఉంటున్నారు సమకాలీనులు పేరు. ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారో వారితో స్నేహ సమన్వయం, ఇంకా రాబోతున్న వారికి సృష్టి శక్తి. ఈ మూడు శక్తులు శిక్షితులైన వారికి వస్తుంది. ముందు ఉంటున్న వారు ఎవరెవరు అన్ని చేసి వెళ్ళిపోయినారో వారితో సంపర్కం, వారి దగ్గరనే అన్ని తీసుకుంటు అది ధరించడం, ఆ సమర్థత. పూర్వజులైన వారు, ప్రాణవియుక్తులైన వారు, ముక్తులైన వారు ఇదే పద్ధతిలో ఇదే విషయం గురించి ఆలోచించి అప్రయుక్త సిద్ధులైన వారు, నానా రకమైన వారి యొక్క అప్రయుక్తమైన శక్తి కోశాన్ని, శక్తి అమూల్యతని వీడు స్వీకరించే ఒక సమర్థన వస్తుంది.
సమకాలంలో ఉంటున్న వారు వివిధమైన విభిన్న విమల మనస్కులు సమల మనస్కులైన వారు ఎవరు ఉంటే కూడా వారితో వ్యవహరించి స్నేహించి సమన్వయించే ఒక శక్తి వస్తుంది. ఇంకా రాబోతున్న వారి గురించి ప్రాకల్పన శక్తి, నాకు తర్వాత వీరు రాబోతున్నాడు, వీరు ఇలాగే ఉంటాడు, వారికి ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది వచ్చేటప్పుడు వారికి ఇది సాధారణం, వారికి తర్వాత వీడు వస్తాడు. అందువల్ల ప్రతి ఒక్క మనిషి గురించి నాకు తర్వాత వీరు వస్తారు, వారికి సహకారులు వీరు వస్తారు, విరోధులు వీరు వస్తారు, వారి నుంచి వీరు పుట్టుతున్నారు, వారికి సహకారులు విరోధులు, అట్లా ఒక సప్త జన్మం తన విషయం గురించి, సప్త పరంపర ఈ లోకం గురించి ఒక దీర్ఘాలోచన చేసేటట్టు ఒక సిద్ధ పురుషుడు అయిపోతున్నాడు సుశిక్షితుడు. ఆధ్యాత్మిక సంపదతో సుశిక్షితుడైన వారికి దీర్ఘ దర్శనం. భూతకాలంలో ఏమి ఉంది అన్ని నాకు రాలి, వర్తమాన కాలంలో ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారు అందరూ ఇక్కడే వచ్చి ఒకే సభలో కూర్చండి, భవిష్యత్ కాలంలో ఎవరెవరు ఎట్లా రాబోతున్నారు అని. అందువల్ల సప్త పూర్వాచార్యులు, సప్త జన్మం తనకు సంబంధించిన వారు, సప్త పరంపర తన తర్వాత రాబోతున్న వారు, ఇద్దరి గురించి ఒక సంకల్పం, ప్రాకల్పన సంకల్పనం చేసే ఒక మహశక్తి మనకి దొరికిపోతుంది. ఆ శిక్షణ మనకు కావాలని ఉంది. ఆ శిక్షణ లేని కారణంతోనే ఇప్పుడు దీర్ఘాలోచన ఎవరైనా వస్తారు, వారు ఉంటున్న వాళ్ళకి పేరు ఉంటుంది, వారు వెళ్ళిపోతే నిర్ముందు అయిపోతుంది, చాలా విపరీత అయిపోతుంది. మీరు సంస్థలు ఎవరి పేరు చెప్పకూడదు, అన్ని సంస్థలు చూడండి, ఎవరో ఒక వ్యక్తి ఉంటున్నాడు కానీ పరంపర ఎక్కడ ఉంటుంది, వ్యక్తి వెళ్ళిపోతే అన్ని వెళ్ళిపోతుంది, వారు కూడా పూర్ణంగా ఉండటం లేదు, వారి నుంచి మిగతా వారికి వ్యాపకం లేదు, వ్యాపక దోషం ఉంది, పూర్తిలో దోషం ఉంది, పరిపూర్ణత లేదు, పరంపర సిద్ధి లేదు. అందువల్ల శిక్షణము పద్ధతి చాలా ముఖ్యం. ఎవరెవరికి ఎలాగెలాగా శిక్షించాలని ఉంది, తల్లి పది పిల్లలకు వారి వారి ఆరోగ్యాలు శరీర స్థితి చూసి శిక్షించేటట్టు వారిని చూడాలి. జిజ్ఞాసు అంటే జ్ఞానంలో రుచి పొందినవాడు, జిజ్ఞాసు అంటే వారికి ఎలాగ శిక్షించాలి. అల్పశ్రుతులు కొంచెం చదివిన వాడు, కొంచెం చదివిన వాడు మౌనంగా ఉండాలి అని చెప్పారు శాస్త్రంలో. మను ఇంకొక రకంగా చెప్తాడు, వేదం చెప్తుందంట నాకు భగవంతుని గురించి కూడా భయం లేదు అని, అంతరిని చూశాను నన్ను, నేను నానంటే ఋషులంతా కూడా భయపడుతున్నారు, ఋషులంటే అంతకి భయం, భగవంతుడికి భయం లేదు, చాపలు చూస్తారు అని. కానీ ఋషులకు వేదం చూస్తే భయం, ఆ వేదం చెప్తుంది నాకు ఎవరి గురించి భయం లేదు, నన్ను చూసి అందరూ భయపడతారు. కానీ ఇంత కొంచెం చదివిన వారు ఉన్నారు, కొంచెం తెలిసిన వారు, వారు నన్ను చేసే ఇబ్బంది కొంచెం లేదు. నేను అనుకునే విషయాలన్నీ నేను చెప్పినట్టు వేదం చెప్తుంది, ఏదో చెప్తారు, నాకే భయం ఉంది, ఎప్పుడు నేను చెప్పినాను ఇలాగే నాకే సంశయం వచ్చేస్తుంది, నా సర్వజ్ఞత్వం నాకే శంకాస్పదంగా అయిపోతుంది, ఇట్లా ఏమో మాట్లాడుతున్నారని మను చెప్తాడు. విభేద్యల్ప శృతాత్వేదో మామయం ప్రతరిష్యతి, ఏదైనా అల్పశ్రుతులు వేదవాక్యానికి అర్థం చెప్తామని ప్రారంభం చేసేటప్పుడు వేదం ఇట్లా కట్టుకొట్టుకుంటారు, నేను చెప్పబోతున్నాడో నా గతి ఏం చెప్పబోతుందో ఇక్కడ అని లేచుంది. వారి లోపల చాలా మనుషులు ఉంటున్నారు, వారిని కాపాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అల్పశ్రుతుడు ఒక రోజుకు 100 మనుషులు పాటు చేస్తాడు. అందువల్ల జిజ్ఞాసులకు ఇలాగే చెప్పాలి, ఈ అల్పశ్రుతులైన వారు మనం చెప్పేది వినరు, మనకే ఏదైనా ఒక బుద్ధిని ఒక కల్మషం కలుషితం చేసే సరిపోతారు. అందువల్ల వారికి ఇలాగే చేయాలి జిజ్ఞాసు శిక్షణ పద్ధతి అని పేర్లే చెప్తాను. ఈ పద్ధతి చెప్పాలంటే ఒక వర్షం దీనికి మనం మహాక్రతు మహాసత్రం లాగా మనం అభ్యాసత్రం పెట్టాలి. జిజ్ఞాసులకు ఎలాగ చెప్పాలి, అల్పశ్రుతులు ఉన్నారు వారికి ఎట్లా చెప్పాలి, ఆకాంక్ష ఉంటున్నవారు జిజ్ఞాసులు అంటే అది వేరే, ఆకాంక్ష ఉంటున్నారు వేరే. జిజ్ఞాసు అంటే ఈ విషయాన్ని చదవాలని ఒక ఆస్తి ఉంటున్నారు జిజ్ఞాసులు, చదవాలని కాదు ఈ విషయం అంటే చాలా ఇష్టం అని, అధ్యాత్మం అంటే ఇష్టం అనేది ఆకాంక్షలు. అధ్యాత్మంలో చదవాలని ఇష్టం ఉంటున్న వారు జిజ్ఞాసు, కొంచెం 2-3 పుస్తకాలు చదివి 4 మనుషుల దగ్గర విన్నవారు అల్పశ్రుతులు. శేషలు అంటే ఇప్పుడు జన్మాంతరంలో ఒక సగ ప్రహ్లాదుపై ఏదో సగంగా వినేసి అభిమన్యు విన్నట్టు, పద్మవ్యూహాన్ని అభిమన్యు విన్నట్టు సగం వినేసి వచ్చిన వారు దాంట్లో వారికి ఎట్లా చేయాలని వేరే రకం ఉంటుంది, దానికి శేష అని పేరు. సన్నివేశ శిక్షణ పద్ధతి అంటే పెద్ద మంచి పరంపరలో పుట్టిన వారికి ఆ పరంపరాణులు ఉన్నాయి, వారికి సులభమైన మార్గంలో అదే దారిలో వెళ్ళి ఆ పరంపరా సిద్ధిని తీసుకుని రావచ్చు. ఆర్తులు, ఈ జ్ఞానం మనకు కావాలి అంతది కాపాడని ఆర్తితో ఉంటున్నారు, వారిని రప్పించి వేరే రకంగా శిక్షించాలి, దానికి ఆర్త శిక్షణ పద్ధతి అని పేరు. మహాశంకిలు అంటే వారికి శాస్త్రాలన్నీ తెలుసు కానీ పెద్ద విషయంలో శంక ఉంటుంది. మహాశంకిలు సదాశంకిలు రెండు ఉంటున్నారు ఇద్దరు. మహాశంకులు చెప్పేవారు సామాన్యంగా భగవంతుడు కర్మ విధి జన్మ అన్ని విషయాలు వారికి తెలుసు, కానీ పెద్ద విషయంలో తర్కాతీతమైన చాలా సూక్ష్మమైన విషయంలో వారికి శంకలు ఉంటుంది. అటువంటి వారికి నివారణ చేస్తే ప్రతి ఒక్క మనిషి దీప ప్రతీప న్యాయన చాలా మనిషిని వారు వెలిగిస్తారు. మహాశంకులు వారి పేరు. సదాశంకులు మనుషులు ఉంటున్నారు, వారికి దేహం సందేహం అని ఉన్నట్టు ఎప్పుడైనా ఏది చెప్తే కూడా సంశయం ఉంటుంది, మీరు చెప్పారా నేనే విన్నానా అని కూడా సంశయం రావచ్చు, అన్ని వినేస్తారు.
వారికి ఆ శంకకు ఎట్లా వైద్యం చేయాలి? శంక, ఆక్షేపం, రుచి అని మూడు విషయాలు చూస్తాం శ్రోతలు దగ్గర. రుచి ఆ పిల్లకు తీసుకొచ్చి ఆ రుచికి ఎట్లా వైద్యం ఇవ్వాలి, పోషణం చేయాలి. శంక దీనికి ఏం చెప్తున్నారు ఆంగ్ల భాషలో, ఆస్పిరెంట్స్, స్కెప్టిక్స్ అండ్ రైవల్రీస్. శంకతో ఉంటున్నవారు, రుచితో ఉంటున్నవారు, ఆక్షేపం చేస్తున్నవారు పరపక్షి అపోనెంట్స్, ఈ మూడు మనుషులు ఎట్లా మనం చూడాలి. వారి వైద్య శిక్షణ పద్ధతి అని పెట్టారు. మహాశంకి మీరు సదాశంక, ఎప్పుడు శంకతో ఉంటుంది వారు. వీరికి అందరికీ ఎలాగ మనము ఈ విద్యని పంచిపెట్టాలి, ఇది శిక్షణ పద్ధతి ఉండాలి. ఇంకొక విషయం, వేరే ఏ విషయాన్ని పెట్టి వీరికి చెప్పిస్తాం, దానికి మన దగ్గర ఉంటున్న సాధనాలు ఏమి అది అర్థం చేసుకోవాలి. సాధన విహీనుడు ఆచార్యుడు అప్పటికప్పుడు, కేవలం వాగ్ భాషణ సిద్ధి మాత్రం పెట్టుకొని ఇది చేయకూడదు. స్మరణం, ఇప్పుడు మీరు వెళ్ళిపోయారంటే నా శ్రోతలు అంతటి గురించి నేను స్మరించాలి. సరే అయిపోయింది, మాట్లాడినాము, ఇంకా అన్ని అయిపోయింది, ఇంకా వారి ఇంకా ఎక్కడ వెళ్ళిపోతున్నాం, వారి గురించి స్మరిస్తూ ఉంటారు. ఎవరిని చూసి కళ్ళుతో కళ్ళు మాట్లాడి, హృదయంతో హృదయం మాట్లాడి, ఆత్మతో ఆత్మ సంభాషించి సంశ్లేషించే మార్గానికే కాలక్షేపం, ఉపన్యాసం, ఉపదేశం అని పేరు పెట్టారు. ఇట్లా ఏదో ఒక వస్తువు నీ యంత్రాన్ని చూసి ఇట్లానే మాట్లాడేసి మాట్లాడేసి ఏ ప్రజ్ఞ లేకుండా మాట్లాడేది, తర్వాత అంత అయిపోయింది, ఇంకా వారిని స్మరణ రాకూడదు, ఆ దిక్కు ద్వారా మనము తలపెట్టి పడుకోకూడదు అని చెప్పి వెళ్ళేది అది కాదు. స్మరణమని ఇప్పుడు వెళ్ళిపోతప్పుడు మీకు మీ స్మరణం, మాకు మీ స్మరణం ఎప్పుడు ఉంటారు. ఎవరు విన్నవారి గురించి ఎప్పుడు స్మరిస్తారో వారికి మిగతా వారికి ఉపదేశం చేయటానికి శక్తి ఉంటుంది, బుద్ధి ఉంటుంది. స్మరణం, ప్రార్థన. ఈరోజు వచ్చినప్పుడు మనం అందరూ వింటున్నారంటే వింటున్న వారు శ్రోతులైన వారందరూ ధారణ సంపత్తితో, ధారణ ఉండాలి కదా, ధారణ సంపత్తితో, అనుష్ఠాన సంపత్తితో వారు సాఫల్యముతో జీవనంలో రావాలని చెప్పి ప్రార్థించి మనము ఈ ఉపన్యాసం చేయాలి, మనసులో పెట్టుకోవాలి. స్మరణం ఎప్పుడు వారికి తలుపు ఉండటం ఒక శక్తి ఆచార్యుడికి. ఇంకొక విషయం ప్రార్థన, వారి కోసం ప్రార్థనలన్నీ చేయటం అది ఒకటి. స్వాధ్యాయం, వేదాలన్నీ చదివేది ఒక శక్తి. స్వాధ్యాయం, వేదం చదివిన వారు ఏదైనా చెప్పవచ్చు. తేజస్, ఏదైనా అనుష్ఠానాలు చేసి తేజస్తో ఉంటున్నవారు తేజస్తో అంతరం వశీకరించవచ్చు. స్మరణ శక్తి, ప్రార్థనా శక్తి, స్వాధ్యాయ శక్తి, తేజోశక్తి, సంస్కార శక్తి. ప్రతి ఒక్క మనిషికి సంస్కారం చేయడం. ఇప్పుడు ఎంత మీరు చెప్పినా అది పనికిరాదు. ఒక మనిషిని తీసుకుని వచ్చి దానికి ఉచితమైన యుక్తమైన కాలప్రాయంలో ఆ సంస్కారాన్ని చేస్తే ఆ సంస్కారం ద్వారా వారికి క్షేమం వస్తుంది. ఆ సంస్కారం ఒక శక్తి. బోధం అంటే చెప్పివ్వటం అది ఒక శక్తి. వీక్షణం అంటే ఒక శక్తి. వీక్షణం అంటే వారికి అది ఉండాలి. ఇప్పుడు వేరులు అంతరికి ఉంటుంది కానీ వీణ వస్తుందా? కళ్ళు అంతరికి ఉన్నాయి కానీ వీక్షణ శక్తి ఉండాలి. కొంచెం మనం చూస్తున్నాం చాలా రకమైన పూర్ణమైన ఆచార్యులు, మహానుభావులు, వారు సర్వశక్తి సంపన్నులు. కొంతమంది లేక వీక్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. వారి వీక్షణం చాలా మాట్లాడుతుంది, వారి నోట్లో ఎక్కువ బోధన చేయరు. ఆచార్యుల గురించి వారికి ఇది రాలేదు అది రాలేదు చెప్పకూడదు. ఇప్పుడు మనకు ఒకటి వస్తుంది అని చెప్పి ఇప్పుడు నాకు భాషణం వస్తుందంటే భాషణం తెలియలేని వారు అందరూ అజ్ఞానం ఏం చెప్పొచ్చినా. కొంత మనుషులు మంచి శాస్త్ర జ్ఞానము, పరిపూర్ణమైన అవగాహన ఉండి వారు సభాగౌరవం పరిపాలించి మాట్లాడకుండా ఉండొచ్చును. వారు మౌన దీక్షలు ఉండొచ్చును, వినమ్రతతో మాట్లాడకుండా ఉండొచ్చును. అవిచ్ఛిన్నమైన భగవద్ అనుభూతిలో ఉంటున్న వారు ఏమి మాట్లాడరు, మాట్లాడితే కూడా జలపడంగా ఉంటుంది, కానీ వారికి ఉంటున్న జ్ఞానం భగవంతుడికే ఉంటుంది. అందువల్ల ఈ ఒక్క విషయాన్ని చూసి, భాషణ శక్తి సామర్థ్యాన్ని చూసి ఇది లేని వారంతా అజ్ఞానం చెప్పకూడదు. అందువల్ల కొన్ని మనుషులు ఏదే వారికి ఏమి ఉపన్యాసం కానీ ఏ విషయం రాకుండా పోవచ్చు, కానీ వారికి వీక్షణ శక్తి ఉంటుంది. కొంత ఆచార్యులు వారు స్మరణ చేస్తారు. స్మరణ అనేది, ప్రార్థన అనేది, స్వాధ్యాయ, తేజ, సంస్కార శక్తి, బోధ, వీక్షణ అని ఈ పద్ధతులు పెట్టారు. అందువల్ల ధర్మ శిక్షణలో కూడా మనం చాలా విషయాలు చూస్తాం, వేరే వేరే రకంగా ఉంటుంది. వేరే వేరే రకమైన ధర్మ చూస్తున్నాం. ఒక ఆయన అన్నదానం మంచిగా వేస్తాడు, ఆ ధర్మలో ఉంటాడు, బాగా అందరికీ చేస్తారు, కానీ కళ్ళ తండ్రి దగ్గరకు వారు అనబట్టలేదు అని పెట్టుకుంటారు. అట్లా చాలా చూస్తాం కదా, పూర్ణంగా ఉండట్లేదు. మానవ దేవ, మానవ మానవ, మానవ జీవ, మానవ ప్రకృతి అని నాలుగు రకమైన ధర్మాలు. నువ్వు దేవుడి దగ్గర ఎలాగ నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు, దేవుడి దగ్గర ఎట్లా నువ్వు గౌరవంగా సక్రమంగా నీవు బతుకుతున్నావు అని చెప్పేది మానవ దేవ. సరే, దేవుడి దగ్గర బాగానే ఉంటున్నావు, అక్కడ పాలు తేనని పోస్తున్నావు, ప్రతి మానవుల దగ్గర ఎలాగ ఉంటున్నావు. రెండవ విషయం, రెండవ ముఖం, మనంతా కూడా చతుర్ముఖులు బ్రహ్మలాగా. మనకు దేవ మానవ, మానవ మానవ, మానవ శ్వేతర జీవ, మానవ ప్రకృతి అని నాలుగు ముఖాలు ఉన్నాయి మనకు. ఈ నాలుగు ముఖ సంపత్తి ఉంటున్నవాడే ధర్మ ఆచరణ యోగ్యత పొందినవాడు.
మానవులు బంధు వైరి మిత్రుడు గురువు సామాన్య జనాలు మానవ ప్రజలు వారి దగ్గర ఎలా ఉంటున్నాము, ఏ విషయంలో ఎలా ఉంటున్నాము, శ్వేత జీవుల దగ్గర ఎట్లా ఉంటున్నాము. అదే నేను చెప్పాను కదా, విదేశంలో బంధువులందరూ చూసి చాలా మనస్తాపం వచ్చి చాలా ఘోరమైన ఒక దీంట్లో మనోవ్యాధులు వెళ్ళిపోయి ఉండే డబ్బులన్నీ కుక్కలు వేసి రాసేస్తారు. ఇక్కడ చూస్తాం కదా, కుక్కలకు 1 కోటి రూపాయలు, పిల్లలకు 10 కోట్లు అని చెప్పి చాలా రాసేస్తారు. అదే నేను ఒక వ్యాఖ్యానం చెప్పాను, దేహ స్థితి యోగం అని పేరు. మానవుడు దేహంలో గొప్పవాడు కానీ చాలా మానవులు కుక్కలతో కొట్లాడుతున్నారు అన్నానికి చూస్తున్నాము. కుక్కలు అనేది దేహంలో తక్కువ కానీ చాలా తుక్కలు కుక్కలు చూస్తున్నాము. పెద్ద పెద్ద బండిలో చాలా అలంకారాలు చేసుకొని కర్ణభూషణం ముక్కద్దం అని వేసుకొని కూడా వెళ్తుంది. దేహ స్థితి అనేది వేరే, నీచ దేహంలో ఉచ్చ స్థితి అనుభవించే కుక్కలు ఉన్నాయి. ఉత్కృష్టమైన మానవ దేహంతో కుక్కలు కానీ కింద నిష్కృష్టంగా పాడుతున్న వారు చాలా మంది ఉన్నారు మనం చూస్తున్నాం. అందువల్లనే మానవతలో ఒక లోపం ఉంటుంది. దేవుడు దగ్గర ఆగ్రహం చేస్తున్న వారికి మానవ అభిమానం లేదు. మానవులతో మంచిగా చేసే వారికి బంధుజనుల దగ్గర ఉంటుందే కానీ పేదవాళ్ళ దగ్గర వారికి ఉండటం లేదు. కొన్ని మనుషులు పేదవాళ్ళ దగ్గర ఉంటుంది, వారి ఇల్లు తెచ్చిస్తారు, అట్లా విరక్తులైన వారు కూడా ఉంటున్నారు. ఇంకా కొంతమందిలో ఉంటున్నారు, వారు ప్రకృతిని హింసిస్తున్నారు, వృక్షఛేదనం చేయటం, భూమికి అవగాహనలు ఎక్కువ చేయటం అని చెప్పి ఆ నిందలు చేస్తున్నారు. అది కూడా పెద్ద ధర్మంలో ఒక భాగం వచ్చి ప్రకృతి ప్రకృతి స్నేహం అని కలిగిపోయారు, దాంతో బాగా ఉండాలి. మనుషులు మృగహింస చేస్తున్నారు, పశుహింసలు చేస్తున్నారు. అదే ఒక పెద్ద పశుహింస వారణానికి ఒక పెద్ద సమావేశం జరిగింది. అక్కడ ఒక మాట చెప్పాను, వారికే మనసు సంక్రమైపోయింది, ఎందుకు మీరు తెలుసామని నేను చెప్పాను. ఈ పశుహింస వారణాలు చేస్తున్న వారు ఆవుల్ని పోషించేవారు అంతరం మానవ రక్తాన్ని త్రాగేవారు. చాలా మందిని చూశారంటే మీరు ఏం వృత్తులు చేస్తున్నారు, అంతరం రుణాలయాలు పెట్టుకున్నారు. రుణాలయం అంటే అప్పులు ఇచ్చేది. ఇక్కడ మనుషులన్నీ పెట్టి పిసకి వాళ్ళ దగ్గర రక్తాలు తీస్తున్న వారు ఇదన్నీ పెట్టి ఆవుల్ని కాపాడుతున్నారు అని మేము చూస్తాం. ఎందుకు చెప్తారంటే సమగ్ర దృష్టి ధర్మంలో మనకు ధర్మాచరణలో ఉండాలి. ఒకరిని హింసించి ఒక విషయంలో మనం ప్రతికూలంగా ఉండి ఇంకో విషయంలో అనుకూలం చేయటం ధర్మ శిక్షణంలో అదే చెప్పాలి. పరస్పర విరోధం లేకుండా దేవ మానవ 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 బంధు మానవ బంధు ఇతర సమస్త మానవ మానవ సమస్త జీవ మానవ ప్రకృతి అభిమానం మానవ ప్రకృతి స్నేహం ఇదన్నీ తీసుకుని రావడానికి ఏ శిక్షణ పద్ధతి అని చెప్పారు. శిక్షణ పద్ధతిలో చాలా శిక్షణ పద్ధతి ఉన్నాయి, ఒక 200 శిక్షణ పద్ధతి ఉన్నాయి. కొంచెం వచ్చిన వారు చెప్తాను ఈరోజు. శిక్షణ పద్ధతిలో వైజ్ఞానిక దృష్టి అనేది వైజ్ఞానిక పూర్వంగా కొంచెం మనం మనుషులు చూస్తున్నాం, వారు వచ్చి జ్ఞాన ప్రయోగంలో కొంచెం అభిరుచి ఉంటున్న వారు ఉన్నారు. వారికి జ్ఞాన ప్రయోగం అంటే ఇది ఇలాగవుతుంది, ఇందువల్ల ఇది వస్తుంది అని చెప్పి వైజ్ఞానిక దృష్టిలో చెప్తే కొంతమంది దాన్ని అంగీకారం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. అటువంటి వారికి వైజ్ఞానిక దృష్టిలో మనం చెప్పాలి. సాముదాయిక దృష్టి రాష్ట్ర కళ్యాణం సామాజిక కళ్యాణం అని ఆ వాదిని ఉంటున్నారు, వారికి ఇలాగ చెప్పాలి. సామాజిక దృష్టిలో రాష్ట్రోద్ధారణ దీక్షతో మనం చెప్పాలి. ఇంకొకటి ఏక ధర్మాభ్యాస అని పేరు. చాలా ధర్మాలు చెప్తే అంతరం వెళ్ళిపోతారు. సత్యం అహింస అస్తే చాలా విషయాలు చెప్తే ఇవో ఇంత చాలా కష్టమండి, ఒక ధర్మాన్ని చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ధర్మంలో ఉంటున్న వారికి కాలాంతరంలో నానా విధమైన ధర్మంలో పరస్పర ప్రవేశ మార్గం అని పేరు. దీనికి పరస్పర ప్రవేశ మార్గ న్యాయం అని పేరు. ప్రతి ఒక్క ధర్మానికి ఇప్పుడు చూస్తున్న ఆతంకవాదులు ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, విదేశంలో ఉన్నారు, వేరే వేరే జాతి వేరే వేరే మతం వేరే వేరే భాష వేరే వేరే చోట్ల ఉంటున్నారు. కానీ వీరందరికీ ఒక అంతర్జాల సంబంధం ఉంటుంది, ఒక జాల సంబంధం, జాలక్రియా సంబంధం అంటే నెట్వర్క్ రిలేషన్ అని పేరు. ఈ సంబంధం అందరికీ ఉంటుంది, వేరే వేరే ఊర్లో ఉంటా కూడా. అలాగనే అన్ని ధర్మానికి ఒక సరళ ప్రవేశ మార్గం ఉంటుంది, పరస్పర ప్రవేశ మార్గం అని దానికి పేరు. సత్యాన్ని చెప్పేవాడు నిజంగా అహింసకి వచ్చేస్తాడు. అహింసతో ఉంటున్నవాడు సర్వభూత దైవానికి స్వతసిద్ధంగా వచ్చేస్తుంది, ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది, క్షమ పుట్టుతుంది, అన్నీ వచ్చేస్తుంది కదా. ఒక మంచి గుణంలో స్థిరంగా ప్రవేశిస్తే మిగతా గుణాలన్నీ వస్తున్నాయి. కానీ అంతరికి అలా కాదు, దానికి ఒక ముఖ్యమైన ప్రయోగం చేయాలి. అదే ఒక ఆయన అడిగారు, ఏమండి దేవుడి దగ్గర భక్తితో ఉంటున్న వారికి మంచి గుణాలన్నీ రావాలి కదా, మంచి గుణాలన్నీ ఉంటున్న వారికి సాక్షాత్ అది దేవుడి దగ్గర భక్తితో పర్యవేశించాలి కదా. చాలా మంచి మనుషులు ఉంటున్నారు, దేవుడి దగ్గర వారికి రక్తి లేదు, దేవుడి దగ్గర భక్తితో ఉంటున్నారు, సద్గుణాలు వారికి లేదు కదా, ఇది చూస్తున్నాం ఎందువల్ల ఎట్లా వస్తుంది అన్నారు. అదే ఈ ప్రవేశ మార్గం ఉంటుందే కానీ అంతరికి ఇది సిద్ధించదు. కొన్ని మనుషుల దగ్గర పృథక్ అది వేరే వేరే చోట్ల ఉంటుంది కదా. భార్య భర్తలు ఎక్కడ ఉంటారు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కదా, భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు
కానీ ఆ నిప్పి లేని వారికి భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు కదా. అలాగనే ఎట్లా ఒక కుటుంబం శిథిలమైపోతుందో మన పాప వాసన ద్వారా, అలాగనే ఈ ధర్మ కుటుంబం కూడా శిథిలమైపోతుంది. ఒక ధర్మం ఉంటే ఇంకొక ధర్మం ఉండాలి. భగవంతుని దగ్గర భక్తి అనేది భర్త సమానం, దాని ద్వారా దానికి సహకారంగా సగధర్మచరణి రూపంగా ఆస్తితులు మానవుల దగ్గర ఒక అభిమానము అనుకంప రావటం అనేది అది ఒక భార్య ఆస్తి. భర్త భార్యలు సీతా వియోగం అక్కడ జరిగింది కదా, సీతా వియోగము సీత విశ్లేషణం జరిగింది అని చూస్తున్నాము అశోకవనంలో తర్వాత జరిగింది. అట్లా కర్మవాసన ద్వారా మనకేమైపోయింది, భగవత్ సంబంధం ఉంటున్న వారికి మానవ అభిప్రాయ అభిమానం లేదు, ఈ సద్గుణాలన్నీ పొందిన వారికి దేవుడి దగ్గర వారికి శ్రద్ధ విశ్వాస భక్తి ప్రత్యేకతలు లేదు. మనం ఏం చేయాలి, మన శిక్షణ పద్ధతిలో ఈ రెండు దగ్గరికి సంబంధం చేయాలి. ఆంజనేయుడు రామ లక్షణాన్ని, రాముడు ఇచ్చిన లక్షణాన్ని రెండు ఇచ్చి సీతకు రాముడి విషయం చెప్పి, రాముడి దగ్గర వెళ్ళి సీత విషయం చెప్పి ఇద్దరు స్నేహానికి పునఃసంయోగానికి కార్యం చేసినట్టు ఆంజనేయ రూపులైన ఆచార్యులు కేవలం మానవ ధర్మంలో కూర్చున్న వారికి భగవత్ ప్రేమ గురించి చెప్పి, భగవత్ ప్రేమికుల దగ్గర ఈ గుణాలని చెప్పి వీరికి పరస్పర సంయోగాన్ని అందించాలి. ఈ పెద్ద ఒక మార్గం మనం చేయాలి. ఇందువల్లే చాలా నష్టమైపోతుంది. వీరికి భగవద్భక్తి లేదు కాబట్టి పూర్తి లేదు, భగవద్భక్తి ఉంటున్న వారికి సమాజ సేవ లేదు కాబట్టి నిష్ప్రయోజన వారి భక్తి. మానవుడి దగ్గర సర్వవ్యాపకమైన పరమాత్మ దగ్గర అక్కడ చూసి మీకు ఆనందం కానీ ఒక హాని కానీ రాలేకపోతే విగ్రహాన్ని చూసి ఆనందించే వల్ల ఏం లాభం, ఏమి మీ జీవనానికి ఏమి ఉదాహరణ హేతు అది. అందువల్ల ఇది విషయాన్ని మార్పు తీసుకుంది. దీనికి ఒక సేతు నిర్మాణం అని పేరు, సేతు నిర్మాణం, మానవ దేవతావాద సేతు నిర్మాణం అంటున్నారు. మానవవాదం చేస్తున్నారు, దేవతావాదం చేస్తున్నారు, దీనికి సేతు నిర్మాణం మనం చేయాలి. శిక్షణ పద్ధతిలో ముఖ్యమైన విషయం ఏకధర్మాభ్యాసం, ఒకే ధర్మాన్ని చెప్పటం, ధర్మ మూలాభ్యాసం. అన్ని ధర్మాలకు మూలమైన విషయం ఏమిటి అంటే శుద్ధి. నువ్వు ఎప్పుడు శుద్ధితో ఉండు, మంచి వారితో ఉండు, నీకు స్వతసిద్ధంగా ధర్మం అనేది వస్తుంది అని చెప్పి ధర్మం చెప్పి ఏంటంటే ఒక మనిషి కూడా అలాగ చేయి ఇలాగ చేయని చెప్పకూడదు. చెప్తే ఏది చేయకూడదు చెప్తున్నావు ఎక్కువ చేస్తాడు, ఏది చేయాలని చెప్తున్నావు ఎప్పుడు చేయడు, ముందు కొంచెం చేసి ఉంటే కూడా చేయడు. అట్లా ఒక ఆగ్రహ బుద్ధి మానవ దగ్గర ఉంటుంది. అందువల్ల అత్యాగ్రహం అని దానికి పేరు. చేయకూడదంటే అదే చేయటం, చేసిన విషయం కూడా నువ్వు చెప్పినావు కాబట్టి నేను ముందు చేస్తాను ఇప్పుడు చేయను, నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేయను, లేకపోతే నేను చేసేవాడిని చెప్పేది అత్యాగ్రహం అనే ఆ గుణం చాలా మంది అది ఉంటుంది వండితం అది. దానికి ఒక శిక్షణ వేరే రకంగా ఉండాలి కాబట్టి ధర్మ మూలాభ్యాసం సర్వధర్మానికి ఉంటున్న మూలాన్ని వారికి చెప్పాలి. మూడవ రకమైనది